హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ చాలా. నా పేరు అచ్యుత్ అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోలో హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ తీస్తానని, అంటే బ్లాగ్ తీస్తారని. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నేను వెళ్ళి సపరేట్గా తీసింది కాదు, ఎవరైతే ఆ ఏరియాలో ఉన్న నా ఫ్రెండ్స్ తీసి పంపిన వీడియోస్ని కాలేజ్ చేసి పెట్టిన వీడియో ఇది. అండ్ మన పోలీస్ వాళ్ళు మన కోసం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూపెట్టడానికి ట్రై చేశాను, నా అంత ప్రయత్నం నేను చేశాను. అండ్ మీరు కూడా ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి, ఎక్కువ శాతం బయటకు వెళ్ళొద్దు. అండ్ ఎవరైతే బండి పైన ఒక్కరే వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇద్దరిద్దరు వెళ్ళినా కానీ బండి తీసుకుంటున్నారు. నేను ఈరోజు అంటే ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసిన పోలీస్ స్టేషన్ నిండా మొత్తం బండిలే ఉన్నాయి. అంటే ఎవరు కూడా ఇద్దరిద్దరు టూ ట్రావెల్ చేసిన వాళ్ళ బైక్స్ అవన్నీ. అండ్ మీరు కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఎట్లా కవర్ చేశారు అంటే ఎట్లా రాను పోకుండా ఎట్లా మనకు అడ్డు పెట్టేశారు అవన్నీ చూపిస్తాను ఈ బ్లాగ్ లో. అండ్ ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్కి లోపల పోనీకి ఒకటే ఒక్క వే ఉంది, అది కూడా బస్టాండ్ పక్క గల్లి నుంచి ఉంది. అండ్ ఇదే ఆ వే బస్టాండ్ పక్క గల్లి నుంచి. అండ్ లోపల పోనీకి మనకు ఛాన్స్ లేదు, ఎందుకంటే పోలీసులు చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ఏరియా చుట్టూ ఎన్ని ఇట్లా ఎన్ని ఎక్కడెక్కడ మొత్తం క్లోజ్ చేసినారు అవన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు. అండ్ ఈ వెనుక నుంచి ఫస్ట్ అయితే బస్టాండ్ వెనుక సైడ్ చూద్దాం, ఎక్కడెక్కడ క్లోజ్ చేసినారు, ఎక్కడెక్కడ నుంచి క్లోజ్ చేసినారు. మనం కింగ్స్ గార్డెన్ పక్క గల్లీకి వెళ్ళి బస్టాండ్ ఏరియాకి పోవచ్చు కదా వెనుక నుంచి. అండ్ అక్కడ కూడా అంటే బస్టాండ్ ఏరియా కానీ బీ ముందు ఎట్లా ఎట్లా హైలీ రిస్ట్రిక్ట్ చేసినారు ఆ ఏరియా, వెహికల్స్ కానీ ఎవరు వెళ్ళకుండా ఎట్లా కవర్ ఎట్లా బ్యారికేడ్స్ ఎట్లా కవర్ చేసినారో చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం కింగ్స్ గార్డెన్ నుంచి వెనుకకి వెళ్ళి పోవచ్చు కదా, అందరికి తెలిసిన ఏరియానే, అందరికి తెలిసిన వేనే అది. అండ్ ఎట్లా బ్యారికేడ్స్ ఎట్లా కవర్ చేసినారు అంటే ఒక్క వెహికల్ లోపల పోకుండా అవి చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కనిపిస్తుంది మీకు రాడ్స్ పెట్టి కవర్ చేసినారు, ఒక్క వెహికల్ కానీ అసలు కొంచెం కూడా సందు లేకుండా మొత్తం కవర్ చేసినారు. చూడండి కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఇక్కడ ముందు చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి మనకు బీ ముందు ఏరియా లోపల గోనికి, ఆ గల్లీలు కూడా ఎట్లా కవర్ చేసినారు అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ కూడా చూడండి చిన్న చిన్న గల్లీలు ఎవైతే లోపలికి బీ ముందు ఏరియాకు లోపల గోనికి ఉన్నాయో ఛాన్స్ అంటే గల్లీలు ఉన్నాయో అక్కడ కూడా చిన్న చిన్న అంటే చింత చిన్న గల్లీలు ఉన్నా కానీ అక్కడ కవర్ చేసినారు ఇట్లా ఏది రాడ్స్ పెట్టి. చూసినారు కదా సేమ్ అలాగే అన్ని గల్లీలకు కవర్ చేసినారు. ప్రతి ఒక్క గల్లీ నేను ఇలా చూపెట్టడానికి ట్రై చేసినాను. అండ్ ప్రతి ఒక్క గల్లీ ఇందులో ఉంది. చూడండి ఇక్కడ మొత్తం ఓవరాల్గా దీని చుట్టూ ఆ భీముందు ఏరియా చుట్టూ ఎన్ని పెట్టారంటే ఒక మినిమం చూడండి ఇవి ఈ వీడియోలో అయితే మొత్తం అన్ని కవర్ చేసినాను. అండ్ ఇది చూడండి ఇక్కడ కూడా ఇది వచ్చేసి డెడ్ ఎండింగ్ అంటే ఆ ఏరియా గోనికి డెడ్ ఎండ్ అంటే ఇక్కడ ఏం లేదు. అండ్ ఇక్కడ కాకుండా మనం ఝాన్సీ రోడ్లో ఝాన్సీ నుంచి పోవచ్చు, కల్లూరు రోడ్ నుంచి పోవచ్చు. అండ్ అవి ఎట్లా కవర్ చేసిన అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ మన కల్లూరు రోడ్ అంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి కల్లూరు రోడ్ లోపలికి వెళ్తాం కదా, అవి కూడా ఎట్లా కవర్ చేసినారు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర, కరెంట్ ఆఫీస్ దగ్గర, అంటే మళ్ళా బీ ముందు బాగా మనం ఎంట్రీస్ మా బర్ల మందర్ దగ్గర అక్కడ అన్నీ చూపిస్తాను మీకు ఇందులో. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అన్నీ మీకు క్లారిటీ అండ్ క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకు కల్లూరు రోడ్ నుంచి లోపలికి మెయిన్ రోడ్ నుంచి కల్లూరు రోడ్ లోపలికి పోయడానికి ఛాన్స్ అక్కడనే ఇది. అండ్ ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర లోపల ఇది షాపింగ్ మాల్ ముందు. అండ్ చూడండి ఒక్క ఎవరు లేకుండా ఎంత నీట్గా అంటే ఎట్లా అంటే ఎంట్రీ ఎవరికి లేదు. అండ్ ఇక్కడ ఘర్షస్కూల్ ముందు ఇది. అండ్ ఇది వచ్చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కన అండ్ ఘర్షస్కూల్ వెనుక. ఇక్కడ కూడా ఎవరు లేరు చూడండి, ఓన్లీ కరెంట్ బిల్ కట్టడానికి వస్తున్న వాళ్ళు నాకు కనబడ్డారు అక్కడ. ఇది కరెంట్ ఆఫీస్ ముందు. అండ్ ఇది వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర, రిజిస్టర్ ఆఫీస్ ముందు. అండ్ మీకు కనిపిస్తున్న ఏరియా ఉంది కదా అది హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఆ ఏరియాకి పోకుండానే ఇవన్నీ బ్యారికేడ్స్ పెట్టినారు, ఆ ఏరియా కూడా మీకు చూపిస్తాను నేను. అండ్ ఇది వచ్చేసి మనకు కల్లూరు నుంచి మనం కల్లూరు ఎంట్రన్స్ అది, ఆ కల్లూరు వాళ్ళు ఎవరు రాకుండా ఇదైతే భీముందుబాకి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ కూడా వీళ్ళు ఇందులోకి ఎవరు వెళ్ళకుండా. అండ్ కల్లూరు నుంచి వచ్చే వెహికల్స్ కానీ అక్కడ ఆ ఏరియా నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఝాన్సీ నుంచి వెళ్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు భీముందుబా ఏరియా, అండ్ ఇదే హైలీ రిస్ట్రిక్ట్ చేసిన ఏరియా. అండ్ ఈ ఏరియాకి లోపల పోకుండానే అన్ని బ్యారికేడ్స్ పెట్టినారు చుట్టూ, ఈ ఏరియా చుట్టూ అన్ని బ్యారికేడ్స్ పెట్టినారు. అండ్ ఈ ఏరియాలో ఎవరికన్నా ఏమైనా కూరగాయలు కానీ ఏమైనా అవసరం ఉంటే జిహెచ్ఎంస్ వాళ్ళే అవైలబుల్ చేస్తారు, అంటే వాళ్ళే ఇస్తున్నారు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ప్యాకెట్ లాగా. ఆ ప్యాకెట్లోనే అన్ని కూరగాయలు అండ్ దాన్ని కూడా ఎంతో కొంత కాల్ చేస్తున్నారు, తక్కువనే కాల్ చేస్తున్నారు. అండ్ వాళ్ళే వచ్చి ఇంటింటికి సప్లై చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మళ్ళీ చూసుకునే వాళ్ళు ఒక్కొక్క వాళ్ళకి కానీ ఒక్కొక్క ఇంటికి ఇట్లా కనిపిస్తున్నాయి కదా, ప్రతి ఇంటికి ప్రతి జాగాల మొత్తం స్ప్రే చేస్తున్నారు. అంటే
స్ప్రే చేస్తారు కదా, డైలీ స్ప్రే చేస్తున్నారు అవి, అవి అది కూడా ఈ వీడియోలో ఉంది స్ప్రే చేసేది, అది చూపిస్తాను మీకు. అండ్ చూడండి, ఇది బర్లమంద దగ్గర, బర్లమందకు వెళ్ళే రోడ్డు, ఇక్కడ ఎట్లా క్లోజ్ చేసిన రోడ్డు. ఈ ఏరియా వాళ్ళు ఈ ఏరియాలో ఉండాలి, వేరే అంటే బయటికి పోకుండా, బయటికి పోవద్దు, ఆ ఏరియా వాళ్ళు లోపలికి రాకుండా. ఒక్కొక్క గల్లీ, ఏ గల్లీ కూడా వదిలిపెట్టకుండా అన్ని గల్లీలు కవర్ చేసినారు. చిన్న చిన్న గల్లీలు, ఈ గల్లీలో కూడా చిన్నగా ఎంత చిన్న బ్యారికేడ్ పెట్టినారు కానీ, అంటే చిన్న చిన్న బ్యారికేడ్స్ కానీ, ఒక్కొక్క గల్లీ ఒక్కొక్క బండి పోయే స్పేస్ ఉన్నా కానీ అక్కడ బ్యారికేడ్లు పెట్టేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనం బస్టాండ్కి, ఇక్కడ నుంచి స్టేట్ వెళ్తే మనం బస్టాండ్ మసీద్ దగ్గర పోతాం, అక్కడ కూడా ఎట్లా మొత్తం అసలు ఏం రాకుండా ఎట్లా చేసినారు చూడండి. అండ్ ఇక్కడ మీకు వాల్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే పచ్చి పచ్చిగా, అదంతా స్ప్రే చేసినది చూపిస్తాను, చూడండి స్ప్రే చేసి ఎట్లా చేస్తున్నారో అది కూడా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది స్ప్రే చేసినది. అండ్ ఇక్కడ చూడండి ఎట్లా స్ప్రే చేస్తున్నారు డాక్టర్లు, వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంటింటికి, ఒక్కొక్క గోడకు ఒక్కొక్క గోడని విడిచిపెట్టకుండా అంతా ఇంటింటికి కానీ ఒక్కొక్క గల్లీ గల్లీలోకి వెళ్ళకుండా కూడా మొత్తం స్ప్రే చేస్తున్నారు. చూడండి ఎట్లా స్ప్రే చేస్తున్నారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. అండ్ ఇంట్లో వాళ్ళు అసలు బయటికి వెళ్ళొద్దు, ఎంత వీలైతే అంత తక్కువ బయటికి వెళ్ళండి, ఒక్కరు వెళ్ళండి. అండ్ బైక్ మీద ఇద్దరు వెళ్ళినా కానీ చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు, బండి తీసుకొని పోతున్నారు. అండ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.